ఫస్ట్ క్వశ్చన్, ఎవ్రీబడి క్లియర్ రైట్? షెల్ వి గెట్ ఇన్ టు ద ప్రాబ్లం? ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చూద్దాము, ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకుందాము, దాని తర్వాత మెథడ్ టూని చూద్దాం. మెథడ్ టూని చూద్దాం. ఫస్ట్ ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ నుంచి ఉన్నారో, ఆ ఇంగ్లీష్ మీకు కొంచెం కష్టంగా ఉంటే కింద మీకు ద్విభాషలో టెక్స్ట్ ఉంది సార్, కింద మీరు తెలుగు కూడా చదవచ్చు, సో దట్ మీకు క్వశ్చన్ అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ చదివితే మనకు రూట్ కాజ్ ఆఫ్ ఏ ప్రాబ్లం తెలుస్తుంది. ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చెయ్యాలి అనే పద్ధతి తెలవాలంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్, క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్. ఓకే, అతి పెద్దదైన ఒక నంబర్ని నేను కనుక్కోవాలా. నంబర్ ఏం చేస్తుంది? 556ని డివైడ్ చేస్తుంది. నాలుగు రిమైండర్ ఇస్తుంది. ఒక నంబర్ ఉందట, అది 556ని డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. అదే నంబరు 763ని డివైడ్ చేస్తే కూడా సేమ్ 4 రిమైండర్ వస్తుంది. అదే నంబరు 349ని డివైడ్ చేస్తే 4 రిమైండర్ వస్తుంది. తెలుగులో చూడండి, 556, 763 మరియు 349ని విభజించి అంటే డివైడ్ చేస్తే 4ని వరుసగా మిగిలినవి. దీంట్లో 4 మిగిలింది, దీంట్లో 4 మిగిలింది, దీంట్లో 4 మిగిలింది, అలా మిలిగే అత్యధిక సంఖ్య ఏంటి? నౌ ఫస్ట్ స్టేట్మెంట్, నేను లెక్కలు ఎలా నేర్చుకున్నానంటే నాకు టీచర్ ఎవరు లేరు సార్, నేను నాకు ఎట్లా అర్థమైంది ఈ క్వశ్చన్, నాకు ఇస్తే నేను దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రాబ్లంకి వెళ్తాను. నేను ఎలా నేర్చుకున్నానంటే ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్, ఒక నంబర్ ఉంది ఎన్, ఈ నంబర్ ఏం చేస్తుందంటే కొన్ని నంబర్లను డివైడ్ చేస్తుంది. 556ని డివైడ్ చేస్తుంది, సమ్ వాల్యూ ఎంతతోటో పోతుంది. డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చిందన్నాడు? 4 వచ్చిందన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైంది నాకు. అదే నంబరు మళ్ళీ దేన్ని డివైడ్ చేస్తుంది? 763ని డివైడ్ చేస్తుంది. ఎన్నిసార్లో పోతుంది? మళ్ళీ రిమైండర్ 4 అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా అర్థమైంది నాకు. మళ్ళీ అదే నంబరు 349ని డివైడ్ చేస్తుంది. ఎన్నిసార్లు వెళ్తుంది జెడ్? నాకు 4 రిమైండర్. క్వశ్చన్ నాకు అర్థమైంది. ఈ ఎన్ అనే నంబర్ లార్జెస్ట్ నంబర్ ఏంటో కనుక్కోవాలి. లార్జెస్ట్ నంబర్ ఏంటో కనుక్కోవాలి. క్వశ్చన్ చదివాను, ఆ క్వశ్చన్ చదివి ఆ ఇంగ్లీష్లో రాసిన లైన్ని నేను మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో మార్చుకున్నాను నవ్వు. ఇప్పుడు నాకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ సింగిల్ స్టెప్లో వస్తుంది. సపోజ్గా నేను 12ని 5 తోటి డివైడ్ చేస్తున్నాను, 5 × 10 మిగిలిందెంత? 2. మిగిలిందెంత? 2. అంటే 12 అనే దాన్ని 5 తోటి డివైడ్ చేస్తే 5×10 మిగిలిందెంత? 2. 5×10 మిగిలిందెంత? 2. దీన్ని కామన్గా టెక్స్ట్ బుక్లో డివిజన్ అల్గారిథం అని అంటాం. అంటే ఏదైతే నంబర్ని నేను డివైడ్ చేస్తున్నానో దాన్ని డివిడెంట్ అని అంటాను. ఏదైతే నంబర్ని నేను డివైడ్ చేస్తున్నానో దాన్ని డివిడెంట్ అని అంటాను. ఇక్కడ రాస్తాను సార్, దీన్ని డివిడెంట్ అని అంటాను. ఏదైతే నంబరు 12ని నేను ఏ నంబర్తో డివైడ్ చేస్తున్నాను? 5 డివైడ్ చేస్తున్నాను, దాన్ని నేను డివైజర్ అని అంటాను. 5 12కి ఎన్నిసార్లు వెళ్తుంది? 2 వెళ్తుంది. మిగిలింది శేషం, మిగిలింది రిమైండర్. డివిడెంట్ ఈక్వలెంట్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివిడెంట్ ఈక్వలెంట్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. 12ని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 5 డివైడ్ చేస్తున్నాను, 5×10 రిమైండర్ 2. సో 12 అనేది 5లో ఎన్నిసార్లు వెళ్తుంది? 2 వెళ్తుంది. మిగిలిన వాల్యూ ఎంత? 2. ఇది కావాలనుకుంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి శేషం యాడ్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. పన్నెండు ఈజ్ 5×2+3, 5×2+2. సో ఈ ఎగ్జాంపుల్ మనము అర్థమవుతే మనము ఇలానే చూద్దాం సార్, సేమ్ అదే ఎగ్జాంపుల్. సో ఈ 556ని ఎన్ నంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు 4 రిమైండర్ వచ్చింది. 763ని ఎన్ తోటి డివైడ్ చేస్తే నాకు 4 రిమైండర్ వచ్చింది.
349ని ఎంతోటి డివైడ్ చేస్తే నాకు 4 రిమైండర్ వచ్చింది. సో 4 ఇట్లా తీసుకొని వెళ్తే ఎన్ఎక్స్ ఈక్వలెంట్ టు 552, ఎన్వై ఈక్వలెంట్ టు 759, ఎన్జెడ్ ఈక్వలెంట్ టు 345, ఎన్జెడ్ ఈక్వలెంట్ టు 345. ఎన్ ఏంటి ఇక్కడ, ఎన్ ఈ నంబర్కి ఫ్యాక్టరే కదా సార్, 6 2 12 అంటే 6 12కి కారణాంకమే కదా. ఇక్కడ కూడా ఎన్ ఒక ఇంకో న్యాచురల్ నంబర్తో మల్టిప్లై చేస్తే 759 వచ్చింది. ఇక్కడ కూడా ఎన్ ఒక నంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 345 వచ్చింది. అంటే ఎన్ని ఇప్పుడు లాజికల్గా ఆలోచించండి, 6ని 2తోటి మల్టిప్లై చేస్తే నాకు 12 వచ్చింది. అంటే 6 12కి కారణాంకమే కదా. సో ఎన్ని ఒక నంబర్తోటి మల్టిప్లై చేస్తే నాకు 552 వచ్చింది. అంటే ఎన్ అనేది ఇక్కడ ఫ్యాక్టర్, ఆ ఫ్యాక్టర్ 552ని డివైడ్ చేయాలి, 759ని డివైడ్ చేయాలి, 345ని డివైడ్ చేయాలి. అంటే ఆన్సర్ ఏం కావాలి నాకు, 352ని డివైడ్ చేయాలి, 759ని డివైడ్ చేయాలి, 345ని డివైడ్ చేయాలి. ఈ మూడింటిని డివైడ్ చేసే కామన్ ఫ్యాక్టర్ని ఏమంటాము, కామన్ సిఎఫ్ అంటాం. అత్యధిక విలువ కాబట్టి అది హెచ్సిఎఫ్ అయింది, అది హెచ్సిఎఫ్ అయింది. ఎందుకు నేను హెచ్సిఎఫ్ ఆఫ్ 552, 759 and 345 వేసుకున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందా? ఇక్కడ ఎన్ని ఒక నంబర్తోటి మల్టిప్లై చేస్తే 552, ఎన్ని ఒక నంబర్తోటి మల్టిప్లై చేస్తే 759, ఎన్ అనేది 552కి కారణాంకము, ఎన్ అనేది 759కి కారణాంకము, ఎన్ అనేది 345కి కారణాంకము, 345కి కారణాంకము. సో ఈ మూడిటికి కారణాంకాలు ఉండే కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. క్వశ్చన్లో అత్యధిక అన్నాడు, అత్యధిక అంటే హయ్యెస్ట్, అందుకే హెచ్సిఎఫ్ వేశాను. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశాను చూడండి సార్, ఫస్ట్ ఇక్కడ మోడల్ 2 చూడండి. ఇక్కడ నేను మోడల్ 2, అందుకే కాన్సెప్ట్. ఇక్కడ చిన్న నంబర్ తీసుకున్నాను, ఈ చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్లకు కారణాంకమా చూశాను, చూడకపోతే చిన్న నంబర్ యొక్క కారణాంకాలు తీసుకున్నాను, చిన్న నంబర్ యొక్క కారణాంకాలు తీసుకున్నాను. సేమ్ అదే లాజిక్, 3 నంబర్లు ఉన్నది, చిన్న నంబర్ వీటన్నిటినీ డివైడ్ చేస్తుందా చూస్తున్నాను. 345, 552 కాదు, 759. ఇది కాకపోతే దీని కారణాంకము తీసుకుంటున్నాను, దీని కారణాంకము తీసుకుంటున్నాను 345. ఈ కారణాంకాలు ఏది కరెక్ట్గా ఉంది చూడండి, 69 5 లేస్తే 69 అంటే 60+9 × 5 345, అంటే 69 కారణాంకము. కాబట్టి ఆన్సర్ ఎంత, 69. ఏది చేయాల్సిన అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు. మోడల్ 2 ప్రకారము నేను చిన్న నంబర్ హెచ్సిఎఫ్ అంటే చిన్న నంబర్ మీదనే నా దృష్టి ఉంటుంది, చిన్న నంబర్ మీదనే నా దృష్టి ఉంటుంది. చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్లకు కారణాంకం అవుతే చిన్న నంబరే ఆన్సర్, కాకపోతే చిన్న నంబర్ యొక్క కారణాంకాలు తీసుకోవాలి, చిన్న నంబర్ యొక్క కారణాంకాలు తీసుకోవాలి, 69 దాని కారణాంకాలు తీసుకోవాలి. దయచేసి నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్తే చాలు సార్, రైట్? మిగతా యూట్యూబ్ లాగా చెప్పండి వావ్ రైట్ బ్రిలియంట్ అమేజింగ్ అని మిమ్మల్ని ఇంప్రెస్ చేసే సెషన్ కాదు. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అయితే క్లాసులో కూర్చోండి, నాకు ఏ ఆన్సర్లు మీరు చేయాల్సిన అవసరం లేదు. వినండి, డౌట్ వస్తే అడగండి, మిగతాది ఆటోమేటికల్గా 2 అవర్స్ తర్వాత మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. 345, 752, 759 చిన్న నంబర్ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఫండమెంటల్స్ మీద అర్థం చేసుకోండి, చిన్న నంబర్ మీదనే మన దృష్టి అంతా. 345 చిన్న నంబర్ మిగతా నంబర్లను డివైడ్ చేయకపోతే దాని యొక్క కారణాంకాలు తీసుకోండి, దాని యొక్క కారణాంకాలు తీసుకోండి, దాని యొక్క కారణాంకాలు తీసుకోండి. ఈజ్ దీస్ లాజిక్ క్లియర్?